అది స్పష్టత మీద ఉంటుంది. అందుకని పోస్ట్ పోల్ చాలా అక్యురసీ కొంచెం దగ్గరగా ఉంటుంది. సో అందుకని ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రీ పోల్ కి పోస్ట్ పోల్ కు తేడాలు ఉంటాయి, అందులో డౌటే లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కొంత శాతం ఓటు అటు ఇటు మారుద్ది, అలా ఫలితాల్లో మార్పు రావడం కూడా పెద్ద కారణాలు ఉంటాయి. ఆయన సన్నిహితుడు, నా వ్యక్తుడు సన్నిహితుడు, నాకు బాగా పర్సనల్ ఫ్రెండ్ నేను. ఇక్కడ తిరుపతిలో దర్శనం వెళ్తున్నానని చెప్పి తెలుసుకుని నేను విశాఖపట్నం నేరుగా ఇక్కడ వచ్చాడు. నాతో పాటు పండక్కి దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. సంగతి నా మిత్రుడిగా వాళ్ళ పొద్దున కూడా శ్రీకాళహస్తి వెళ్ళాం ఇద్దరు కూడా, అలాగే ఇప్పుడు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొచ్చాం. సంగతి ఒక మిత్రుడిగా సన్నిహితుడిగా ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు దర్శనం చేసుకోవాలని గతంలో ఆయన చెప్పాడు. నన్ను రాత్రి ఫోన్ చేసి వెళ్తున్నానంటే అంటే అమ్మటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ 23 తర్వాత మళ్ళీ మీతో మాట్లాడండి. ఇవాళ ఎందుకంటే ముందు నేను చెప్పింది కరెక్టా కాదు, 23 తెలుస్తుంది. అలాగే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఇప్పుడు 23 తర్వాత నమ్మకం కొంచెం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆ రోజు ఎందుకంటే చెప్పా కదా, ప్రధానమైన పోటీ 3 పార్టీల మధ్యలో ఉంది. ప్రధానమైన పోటీ 3 పార్టీల మధ్యలో ఉంది. ఇతర పార్టీల గురించి ఇవాళ ప్రస్తావించడం అవసరం లేదని చెప్పాను, అందుకే దానికి కట్టు. అదే అది ఎవరి అంటే ఎవరి ఆలోచన లేకపోతే ఎవరి అంచనా వాళ్ళది. నేను ఏ అంచనాతో కూడా నేను విభేదించట్లేదు, నేను వాళ్ళతో వాదించట్లేదు. ఎవరి అంచనా వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి ప్రయత్నం వాళ్ళదే. సో డెఫినెట్ గా ఈసారి మంచి నా అంచనా తప్పితే నాచురల్ గా నా మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే ఒకసారి తప్పి మళ్ళీ వెను వెంట మళ్ళీ తప్పింది అనుకోండి, డెఫినెట్ గా నమ్మకం పోతుంది, నా మీద ఉన్న నిశ్చయత పోతుంది. అన్ని పోయినాక ఇక నేను మళ్ళీ చెప్పడానికి అవకాశం కూడా లేదు. డెఫినెట్ గా అందరు మంత్రులు గెలవరు కదా, అందరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలా గెలవరు, అలాగే అందరు మంత్రులు కూడా గెలవరు కదా. అలాగే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారు, అలాగే కొంతమంది సిట్టింగ్ ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా ఓడిపో అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికల్లో ప్రజలు మంత్రులు సెపరేట్ గా ఎమ్మెల్యేలు సెపరేట్ గా చూడరు. ఒకసారి నామినేషన్ చేస్తాక అభ్యర్థి మాత్రమే, అభ్యర్థిని అభ్యర్థిగానే చూస్తారు, అలాగే అవతలను అభ్యర్థిని చూస్తారు. ఇద్దరు అభ్యర్థుల మధ్య ఆలోచించుకున్నాకే వాళ్ళు ఓటు చేస్తారు. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి చెప్పారు, స్పెషల్ స్టడీస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. అలాగే కేసీఆర్ గారు ఎన్నికల్లో స్పెషల్ స్టేటస్ కి మద్దతు ఇస్తారని చెప్పి ప్రకటించారు. సో మీ ద్వారా నేను ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాన్నే రేపు ఎన్నికల తర్వాత కూడా కొనసాగిస్తే 42 మంది ఎంపీలు అవుతాం కాబట్టి, 25 మందే కాదు 17 మంది కూడా గతకడతారు కాబట్టి, 42 మంది కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే కేంద్ర ప్రభుత్వం 42 సహకారంతో కూడా ఏర్పడితే డెఫినెట్ గా కేసీఆర్ గారు అలాగే టీడీపీ అధినేత ఒకవేళ పాలకపక్షంలోకి వచ్చినాక కలిసి ఆ యొక్క స్పెషల్ స్టేటస్ కాగా ప్రత్యేక హోదా కానీ తీసుకొస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు, సంతోషిస్తారు, మనకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాల వారికి ఏంటని చెప్పా కదా, నేను కేవలం ఎందుకంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తారు కాబట్టి చెప్పాను. జిల్లాల వారిగా పార్టీలు చూసుకుంటాయి, అలాగే అభ్యర్థులు చూసుకుంటాయి. అంటే ఇప్పుడు అదే అంటే అవసరం లేదండి, అవసరం ప్రజలకి జనగా ఎవరు ప్రభుత్వంలోకి వస్తారని ఆసక్తి ఎక్కువ ఉంది. లోకల్ గా ఉండొచ్చు కొంతమందికి మా అభ్యర్థి గెలుస్తారా లేదా, లేకపోతే మా జిల్లాలో ఎందుకు వస్తాయి. సో దాంట్లో కలవచ్చు, ఎందుకంటే నేను స్టేట్ లెవెల్ లోనే ఉంచాను డిబేట్. ఇవాళ క్రెడిబిలిటీ ఎంత చెప్పినా కూడా 23 రిజల్ట్ తర్వాత పెరుగుతుంది. ఇవాళ నమ్మేవాళ్ళు నమ్ముతారు, తిట్టేవాళ్ళు తిడతారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. ఇది జరుగుతుంది, 4 రోజులు జరుగుతుంది.